हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियो लो मश्रूम मटर मसाला करी टेस्टीगा रेस्टोरेंट स्टाइल वच्चेटट्लु एला प्रिपेयर चेसुकोवच्चो चूपिस्तानु। इदी चपाती रोटी की नान्स की इंका राइस कूडा चाला बागुंटुंदी। मरी रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडी। रेसिपी नच्चिते तप्पकुंडा लाइक चेयंडि। मश्रूम मटर मसाला चेसुकोवडानिकि मुंदुगा मिक्सी जार लोको ओक रेंडु पेद्द टमाटालु कट चेसि वेसुकोवाली। दांट्लो ఒక 10 జీడిపప్పుల్ని ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఆ జీడిపప్పులు వేసుకోవాలి। నానబెట్టుకుంటే మెత్తగా పేస్ట్ అవుతాయన్నమాట। తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి। తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకోవాలి। మష్రూమ్ని నేను జస్ట్ ఒక మష్రూమ్ని రెండు పార్ట్స్గా కట్ చేశానంతే, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై అయినా బాయిల్ అయినా కానీ చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట। మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా చిన్నగా అయిపోతాయి ఉడికిన తర్వాత, అందుకే హాఫ్కి కట్ చేశాను। ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, కొంచెం ఆ పచ్చదనం అనేది పోతుందన్నమాట। ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి। కొంచెం ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది। ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। అది కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। గ్రేవీ కర్రీస్కి ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి। ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి। ఆనియన్స్ సగం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి। ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి, అప్పుడే గ్రేవీ చిక్కగా బాగుంటుంది। ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి 1 కప్పు గ్రీన్ పీస్ వేసుకోవాలి। ఇవి ఫ్రెష్ గ్రీన్ పీస్ అన్నమాట, పచ్చి బఠానీ। వీటినేమీ బాయిల్ చేయలేదు, జస్ట్ అలా వేసేసుకొని 1-2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। అలా ఫ్రై చేసుకుంటే అవి కొంచెం పచ్చదనం పోయి కొంచెం సాఫ్ట్గా కూడా అవుతాయి। అలా 2 నిమిషాలు గ్రీన్ పీస్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। టమాటో పేస్ట్ మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు దీన్ని బాగా మగ్గనివ్వాలి। ఇది మొత్తం కూడా ఆయిల్ ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా మంచిగా మగ్గించుకుంటే పచ్చివాసన పోయి టేస్టీగా ఉంటుంది గ్రేవీ। చూసారు కదా, ఇలా మొత్తం కూడా మగ్గిపోయి ఇలా ఆయిల్ అనేది బయటికి రావాలి। ఇట్లా ఇది పేస్ట్ మొత్తం కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి। టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం కూడా। మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మిక్సీ చేసుకునేటప్పుడు కారం చూసుకొని వేసుకోవాలి తగినంత। తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ 2-3 నిమిషాల పాటు గ్రేవీని మగ్గించుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। 2 మినిట్స్ తర్వాత ఇది ఇలా బాగా మగ్గినప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి। చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనకి గ్రేవీ అనేది దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా, మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి। మష్రూమ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। మష్రూమ్ చాలా తొందరగానే ఉడికిపోతుంది, మంట కొంచెం తక్కువ పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది, గ్రేవీ చిక్కబడుతుంది, మష్రూమ్ కూడా మంచిగా మెత్తబడుతుంది అన్నమాట। ఇలా మూత పెట్టుకొని 7-8 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి। చూసారా, 7-8 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చక్కగా మనకి గ్రేవీ అనేది దగ్గర పడి చిక్కగా అయ్యింది, అలాగే మష్రూమ్ కూడా ఉడికిపోయింది। చెక్ చేసుకోవాలి మష్రూమ్ మెత్తగా ఉడికిందో లేదో, మష్రూమ్ చాలా తొందరగా కుక్ అవుతుంది, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా ఉడుకుతుంది। లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మటర్ మసాలా రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది, నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది, బిర్యానీ రైస్ వేట్లోకైనా చాలా బాగుంటుంది, నాన్స్ చపాతీతో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।